మనిషి జీవితంలోని జ్ఞాపకాల్ని జీవనంలోని అనుభందాల్ని మట్టిచాటు తల్లివేరు లాంటి పల్లెతల్లి గొప్పతనాన్ని ఆవిష్కరించిన చిత్రం వనమాలు. నటుడిగా రాజేంద్ర ప్రసాద్ కు ఓ మంచి జ్ఞాపకంగా నిలిచిన ఈ సినిమా ఘనత మొత్తం దర్శక నిర్మాత క్రాంతి మాధవ్ కు చెందుతుంది. చాలా కాలం తర్వాత ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతిని ఇచ్చిన వనమాలలో ఎన్నో జ్ఞాపకాలు ఆనవాళ్లు ఉన్నాయి. సినీ వైకుంఠపాడిలో ఆర్థికంగా పాములకు చిక్కిన వనమాలు ప్రశంసల పరంగా పెద్దనిచ్చిన ఎక్కింది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సినిమా అనగానే ఓ ఉత్సుకత, ఉన్న ఊరుని కన్న తల్లిని గుర్తు చేసే సినిమా అనగానే ఓ ఆసక్తి. మాస్ యాక్షన్ ఫ్యాంటసీ సునామీలో కొట్టుకుపోతున్న ప్రేక్షకుల్ని చల్లని పల్లె తల్లి ఒడికి చేర్చిన చిత్రం వనమాలు. రోజురోజుకి దూరమవుతున్న మనిషి జ్ఞాపకాల్ని గవ్వల్లా ఏర్కొచ్చిన చిత్రం వనమాలు. అందుకే పాటల విడుదల దగ్గర నుంచి ఈ సినిమాపై సానుకూల స్పందనే వచ్చింది. వనమాలు కథ విషయానికొస్తే, భార్య మరణం తరువాత అమెరికా వెళ్లిపోయిన నారాయణరావు మాస్టారు మళ్లీ సొంత ఊరికొస్తారు. అప్పటికే ఇక్కడి పల్లె స్థితిగతులు మారిపోతాయి. నీళ్ల దగ్గర్నుంచి కన్నీళ్ల వరకు అంతా వ్యాపార ధోరణే. మానవ సంబంధాలు దూరమై ఆర్థిక సంబంధాలు రాజ్యమేలుతుంటాయి. వాటన్నింటినీ చూసి చలించిపోయిన మాస్టారు ఏం చేశారన్నదే మిగిలిన కథ. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సోదిల్ని తెచ్చిండు సూడయ్యో. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సోదిల్ని తెచ్చిండు సూడయ్యో. ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగిచ్చిండు సూడయ్యో. సుర్రు సుర్రు నగిచ్చిండు సూడయ్యో. దర్శక నిర్మాత క్రాంతి మాధవ్ స్క్రీన్ ప్లే గురించే ముందుగా చెప్పుకోవాలి. ఖదీర్ బాబు మాటలకు 100కి 100 మార్కులు వేసి తీరాల్సిందే. కోటి సంగీతం, సిరివెన్నెల సాహిత్యం, సినిమాటోగ్రఫీ, ఇలా వేటికవే సినిమాకు బలంగా నిలిచాయి. చలపతిరావు, గిరిబాబు, కళ్యాణి, రఘుబాబు, ఇలా ఎవరి పాత్రలో వాళ్లు చక్కగా ఒదిగిపోయారు. అన్ని విభాగాల మధ్య చక్కని సమన్వయం కుదిరిందే.